కేహెచ్డి వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శాంతి భద్రత నిర్వహణలో మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించడానికి ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, నాగారం ఎక్స్ రోడ్, గాంధీ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా మీదుగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఏసీపీ మహేందర్ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా అగ్ని ప్రమాదాలు, వరదలు సంభవించినప్పుడు కాపాడడానికి, భద్రత కల్పించడానికి మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ సిపి జోయల్ డేవిస్ ఆదేశానుసారం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ట్రైనింగ్లో భాగంగా జిల్లాలో ఏరియా లొకేషన్ తెలుసుకోవడానికి కూడా ఇలాంటి ఫ్లాగ్ మార్చ్లను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిర్వహిస్తుందన్నారు. హుస్నాబాద్ పట్టణంలో మా సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఉదయం 10 గంటల నుంచి ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ జరిగింది. ఈ సికింద్రాబాద్ హకీంపేట చెందిన 99 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డి కంపెనీ వాళ్ళు హుస్నాబాద్ పట్టణానికి ఈరోజు వచ్చారు. ఈరోజు హుస్నాబాద్ పిఎస్ నుంచి మల్లెచెట్టు చేరొస్తా, అంబేద్కర్ చేరొస్తా, నాగారం ఎక్స్ రోడ్, సుభాష్ నగర్, గాంధీనగర్ చేరొస్తా, మల్లెచెట్టు ఎల్ఎం బజార్లో ప్రజలకు భద్రత కల్పించడానికి, ప్రజలకు మేము ఉన్నామని భరోసా కల్పించడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ జరిగింది. ఈ నెల 15వ తారీఖు రోజు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 19 పటేల్ డి కంపెనీ వారు సిద్దిపేటకు వచ్చారు. ఈ నెల 19వ తారీఖున సిద్దిపేటలో, ఈ నెల 20వ తారీఖున దుబ్బాకలో ఈరోజు హుస్నాబాద్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ జరిగింది. ఏదైనా విపత్కర సంఘటనలు జరిగినప్పుడు కానీ, ఏదైనా ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాతావరణం, మన ఏదైనా వరదలు పీవచ్చని వచ్చినప్పుడు ఏరియా భౌగోళికంగా తెలుసుకోవడానికి, అలాగే ప్రతి సంవత్సరం వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా జిల్లాలు కూడా తిరిగి జిల్లాలలో కూడా లొకేషన్, ఏరియా లొకేషన్ తెలుసుకోవడానికి ఈ వీరు రావడం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జరిగింది. అలాగే ప్రజలకు అట్లాగే చూపు తెలుసుకు మేమున్న తోడుగా భరోసా ఇవ్వడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారు ఈరోజు విశాఖపట్నంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది.